బ్లాక్బస్టర్ గురు. ఏ బొమ్మ చూస్తే జగన్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో, ఏ బొమ్మ చూస్తే జగన్ కి జ్వరం వస్తుందో, ఏ బొమ్మ చూస్తే తాడేపల్లి కొంపలు టీవీ పగులుతాయో, ఆ బొమ్మ ఈరోజు మనందరం చూస్తున్నాం. విజనరీ చంద్రబాబు గారు, పవర్ఫుల్ పవన్ అన్న, మన సింహం బాలబాబు గారు ఒకే ఫ్రేమ్ లో ఉన్నారు. బ్రదర్ ఒక్కసారి జూమ్ చేసి చూపించు. తాడేపల్లి కొంపలు ఉచ్చపడాలి. ఇది యువగళం ముగింపు సభ కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఇది నవశకం. యుద్ధం మొదలైంది. తాడేపడి తలుపులు బద్దలు కొట్టే వరకు ఈ యుద్ధం ఆగదు. ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేస్తే అది పోరాటం అవుతుంది, కానీ రాక్షస పాలనలో పాదయాత్ర చేస్తే అది విప్లవం అవుతుంది. యువగళం మనగళం ప్రజాబలం. ఈ యువగళం నేను కుప్పం నుంచి మొదలుపెట్టా. 226 రోజులు, 98 నియోజకవర్గాలు, 2108 గ్రామాలు వార్డులు, 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ఈ యువగళం ఆపేదానికి పోలీసులు పంపించారు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం చూపించి ఈ యువగళం ముందలికి సాగింది. ఈ యువగళం ఆపేదానికి ఆనాడు సైకో జగన్ జియో 1 తీసుకొచ్చాడు. ఆ రోజే చెప్పా, జియో 1 మర్చి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో, ఈ లోకేష్ తగ్గేదే లేదు. నా మైక్రోవేవ్ లాక్కున్నారు. ఇది అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన గొంతు. ఈ గొంతు నొక్కే మగాడు పుట్టలేదు, పుట్టవో. చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 50 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ లో పెట్టారు. విజనరీ అంటే చంద్రబాబు గారు, ప్రిజనరీ అంటే జగన్. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా?